డప్పు ఒక దేశం గుర్తించే స్థాయికి వెళ్తుందా అసలు నేను ఇది నేర్చుకుంటే నాకు ఏంటి ప్రయోజనం అనే థాట్ ఎప్పుడైనా వచ్చిందా డప్పు అంటే తెలంగాణ గుండె చప్పుడు దేశంలో చాలా గొప్ప అవార్డ్స్ యువకులకు పద్మశ్రీ లాంటి అవార్డ్స్ ఇవన్నీ వైరవులు చేసుకుంటూ వచ్చేటి ప్రతిభకు వచ్చేటువంటి అవార్డ్స్ పుట్టిన ప్రతి మనిషిలో ఏదొక్క కళ ఉంటుంది అది నిజములే ఎదుటి వాన్ని తక్కువ అంచనేసుకుంటే ఎన్నటికీ ఎదుగాలేవులే ఆటైనా అది పాటైనా నటనైనా కొత్త రచనైనా ఆయన కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చినా దానికి ట్రైనింగ్ పీరియడ్ అయినాక కూడా వదిలేసుకున్నాం మేడం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ భారతదేశం ఎన్నో జానపద కళా నృత్యాలకు నెలవు అటువంటి కళలలో డప్పు వాయిద్యం కూడా ఒకటి అటువంటి డప్పు కోసం తన వృత్తిని సైతం త్యాగం చేసి ఆ కళపైన ఏకాగ్రతను నిలిపి చివరకు రాష్ట్రపతి చేతుల మీదుగా ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డును సైతం అందుకోబోతున్నటువంటి అందే భాస్కర్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు నమస్కారం భాస్కర్ గారు నమస్కారం మేడం ఎలా ఉన్నారు మంచిగా ఉన్నాం భాస్కర్ గారు మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే దేశంలోనే మొట్టమొదటి డప్పు వాయిద్యకారుడిగా మీకు మొదటిసారిగా అవార్డు రాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇప్పటి వరకు ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంటేషన్కి వాయించినందుకు ప్రతి ఒక్కరికి అవార్డును సొంతం చేసుకున్నారు కాకపోతే ఈ డప్పు మాత్రం ఎటువంటి అవార్డుని ఇప్పటివరకు సొంతం చేసుకోలేదు డప్పు వాయించిన వాళ్ళు సో ఇలా రావడం మీకు ఎలా అనిపిస్తుంది ఈ అవార్డుని అందుకోవడం చాలా గర్వంగా ఉంది మేడం వాస్తవానికి ఈ డప్పును ఈసారి గుర్తించినందుకు భారత ప్రభుత్వానికి కూడా సంగీత నాటక అకాడమీ వారికి కూడా చాలా ధన్యవాదాలు మేడం ఈ డప్పు అంటే ఈ దేశంలో కానీ లేదా మన రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాలలో వాడు ఒక చిన్న చూపు ఉన్నది మేడం ఈ డప్పు అంటే పలానా కులం వారు వాయిస్తారు ఇది పెళ్లిల కాడ లేదా శుభ అశుభ కార్యక్రమాల కాడని వాయిస్తారు అని దీన్ని అక్కడికే మాత్రమే పరిమితం చేశారు కానీ డప్పులో చాలా రకాలైనటువంటి సంగీత దరువులు అసలు సంగీతానికి మొట్టమొదటిగా పుట్టినటువంటి ఒక వాయిద్యం సంగీతానికి అమ్మ లాంటిది ఏదన్నా ఉందంటే అది డప్పు మేడం కాబట్టి ఇది ఒక కులానికి అంటగట్టడం వల్ల ఈ డప్పు అనేది కాస్త ఎనికిపోయింది మేడం ఎక్కువగా మనకి ఆంధ్ర తెలంగాణలోనే డప్పు వాయించడం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మనకి అయితే చాలా మంది ఇటీవల కాలంలో ఎనీ ఇన్స్ట్రుమెంటేషన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు కానీ వేరే డప్పు దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం ఎవరు దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు ఇటువంటి తరుణంలో మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి అదే నేర్చుకోవాలి అని అనుకోవడానికి మీకు ఎవరు ఇన్స్పిరేషన్ ఎందుకు అనుకున్నారు చిన్నప్పటి నుంచి మేడం మా మాకు మా ఇంట్లో మా తాత మా మా అయ్య మా నాన్న మేమందరం వాళ్ళు ఇదే వృత్తిలో ఉన్నారు కాబట్టి ఆ డప్పును చిన్నప్పటి నుండి వాళ్ళ దగ్గర నుండి నేను నేర్చుకున్నాను మేడం మా తాత మా అయ్య నేను నాన్నను అయ్య అని పిలుస్తాను మా అయ్య దగ్గర నుంచి నేర్చుకున్నాను కానీ ఈ డప్పులో నేర్చుకున్నప్పుడు చాలా రకాల ఊళ్ళలో డిఫరెంట్ డిఫరెంట్ డప్పులో నేర్చుకున్నాం కానీ ఈ డప్పులో సంగీతం ఉందని ఎప్పుడు తెలిసిందంటే నేను తెలుగు యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఎంపీఏ ఫోక్ చేసినప్పుడు మా గురువు కుంపటి సూర్యభావంతరావు సార్ ఉంటాడు మేడం ఆ సార్ దగ్గర డప్పులో జతుల మెలుకువలను నేర్చుకున్నాం అప్పుడు ఒక పది సంవత్సరాల క్రితం కూడా ఈ డప్పు ఇంకొక పురస్కారం కూడా ఒక చిన్న ఫెలోషిప్ వచ్చింది మేడం సిసిఆర్టీ అనే సంస్థ నుండి సెంట్రల్ కల్చర్ రిసోర్స్ ట్రైనింగ్లో ఈ డప్పుకు పది సంవత్సరాల క్రితం నాకు యంగ్ ఆర్టిస్ట్ ఫెలోషిప్ వచ్చింది మేడం దానికి గాను అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక లక్ష ముప్పై వేల రూపాయలు రెండు సంవత్సరాలకు ఫర్ మంత్లీ ఫైవ్ థౌజండ్గా నాకు రెమ్యునరేషన్ కూడా ఇవ్వడం జరిగింది మేడం అట్లా ఇది నా పరంపర మేడం అట్లా ప్రారంభమైంది అట్లా మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నాన్నగారు వాళ్ళు ఏం చేస్తుండే వాళ్ళు మా నాన్న వ్యవసాయ కూలి మేడం ఆయన చిన్న ప్రజాస్వామ్య ఉద్యమాలలో పనిచేసి అట్లా ఉద్యమ నేపథ్యం తోటి వచ్చినటువంటి కుటుంబం మాది అట్లా నన్ను ఎప్పుడు కానీ డిస్టర్బ్ చేయలే నువ్వు ఇట్లా చెయ్యి ఇది చెయ్యి అని కానీ కానీ ఒక విషయం మాత్రం చెప్పేది నువ్వు ఉద్యోగం మాత్రం చేయొద్దురా జీవితంలో ఉద్యోగం మాత్రం చేయొద్దు చాలా మంచిగా నీకు నీకు నువ్వు ఎంచుకున్న రంగంలో మాత్రం మంచి జ్ఞానాన్ని తప్ప ఉద్యోగం మాత్రం చేయొద్దని మా నాన్న చిన్నప్పటి నుండి ఒక ఈ మాట చెప్పేది మేడం నాకు ఎప్పుడు అది నా మధ్యలో ఉండేది అందరు పేరెంట్స్ ఉద్యోగం చేయాలని కోరుకుంటారు కదా ఆయన ఇక ఒక నేపథ్యంతో వచ్చింది కాబట్టి ఇది వద్దు వద్ద నేను ఉద్యోగం కొట్టినా కూడా నా జైన్గా అనియలేదు వద్దు నువ్వు ఉద్యోగం చేయొద్దని చెప్తే సరే వాళ్ళ వాళ్ళ నిర్ణయాన్ని ప్లస్ నాకు కూడా కొన్ని పుస్తకాలు చదువుకున్న తర్వాత నిజంగా ఉద్యోగం అవసరమా లేదా అనేది కూడా నేను కూడా నా వ్యక్తిగతంగా నిర్ణయం చేసుకున్నాను అట్లా ఈ డప్పు అనేది నా జీవితంలో ఒక భాగం అయిపోయింది మేడం అంటే ఇది ఉండడం వల్ల ఉద్యోగం చేస్తే ఉస్తాదు రాకపోవు మేడం అంటే ఏదో ఒక కళను అభ్యసించిన ప్రతి ఒక్కరు ఉద్యోగంతో పాటుగా దాన్ని గా తీసుకెళ్తూ ఉంటారు మీరు కంప్లీట్ గా ఉద్యోగాన్ని త్యాగం ఉంది అని అంటే ఉద్యోగం చేస్తే మనకు కొన్ని పరిమితులు ఉంటాయి మేడం ఈ విశ్వంలో ఏ అంటే ఇప్పుడు మీకు కానీ యాంకరింగ్ చేస్తే కొన్నిసార్లు కొన్ని చోట్లకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు కొన్ని చోట్ల మనం కొన్ని పరిమితులకు లోబడి సంస్థ నియమ నిబంధనలకు లోబడి పని చేస్తాం అదే ఒక బయట ఉండి ఇండివిజువల్గా గా నువ్వు మీరు ఒక యూట్యూబ్ ఛానల్ నర్పుకున్నాను అనుకో మీ ఇష్టం ఉన్న షోస్ మీరు చేయొచ్చు అట్లా ఇలాంటిది అట్లా నేను కూడా మా నాన్న దానికి చెప్పిన దానికి నేను కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిన దానికి ట్రైనింగ్ పీరియడ్ అయినాక కూడా వదిలేసుకున్నాను మేడం అట్లా నేను వద్ద అనుకున్నాను ఇది దీని వైపు మళ్ళడానికి నేను ప్రధాన కారణం డాక్టర్ ఉస్తాద్ ఒగ్గురావు అన్న మేడం తెలంగాణ వచ్చిన తర్వాత అన్నకే మొట్టమొదటిసారిగా ఒగ్గు కళారూపానికి మొట్టమొదటి ఉస్తాద్ అవార్డు ఆయనకి వచ్చింది మేడం అన్న నాకు డిగ్రీ చదివేటప్పటి నుంచి నుండి నన్ను డప్పు వాయిద్యంలో అబ్జర్వ్ చేస్తూ తమ్ముడు నువ్వు పాటలు రాస్తున్నావు పాడుతున్నావు కానీ ఇట్లా కాదు నువ్వు ఒక డప్పునే స్పెషల్గా ఎంచుకొని దీని మీద చాలా మెలుకువలను వాటి అన్నిటిని చేయాలని ఇక్కడ సైడు డప్పు వైపు మళ్లించుడు ఆ తర్వాత నాకు దీంట్లో మంచి మంచి స్పెషలైజేషన్ చేయాలని డాక్టర్ పృథ్వరాజ్ యాదవన్న గారు ముక్క రమేష్ అన్న గారు వీళ్ళు ముగ్గురు ఫస్ట్ ఈ డప్పు తెలుగు సాహిత్యం నుండి ఇక్కడ వైపు మేడం అట్లా ఈ డప్పు మీద చాలా ఇంట్రెస్ట్ కూడా నేర్చుకోవడం అట్లా మేడం అంటే ఇంతకు ముందు మీరు చెప్పినట్టు ఈ డప్పు అంటే కొంచెం చిన్న చూపు ఉంది కేవలం లైక్ ఎవరైనా చనిపోయినప్పుడు వాయించడం లేదంటే ఏదైనా ఒక సమాచారాన్ని పది మందికి చేరవేయటం కోసం డప్పు వాయించడం ఇలాంటి చిన్న చిన్న వాటికి డప్పుని వాడుతూ ఉండుండే మేడం మరి ఈ డప్పు ఈ ఒక దేశం గుర్తించే స్థాయికి వెళ్తుందా అసలు నేను ఇది నేర్చుకుంటే నాకు ఏంటి ప్రయోజనం అనే థాట్ ఎప్పుడైనా వచ్చింది అసలు రాలేదు మేడం నాకు అట్లాంటిది ఎప్పుడు అనిపించలేదు బట్ కానీ కొన్నిసార్లు మనం చేసిన ప్రోగ్రామ్స్ వల్ల కొంతమంది మనం డప్పు బాగా వాయిస్తూ ఉంటే మనం మన మన దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు లేదా అక్కడికి ప్రదర్శనకు వచ్చినటువంటి వాళ్ళు అరే ఇతడు బాగా తొక్కి వేయాలన్నటువంటి గుణాలు కలిగిన వాళ్ళు ఉంటారు కానీ ఈ అవార్డు రావడానికి ముఖ్యంగా మేడం తెలంగాణ భాషా సంస్కృతి శాఖ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ సార్ మేడం ఎందుకంటే నాకు ఈ ప్రపోజల్ పంపిన విషయం కూడా తెలియదు వాస్తవానికి అసలు నాకు ఇక డప్పుకు ఒక అవార్డు వస్తుందని కూడా వాళ్ళు అనుకోలేదు నేను కూడా ఈ అవార్డు వస్తుందని ఎప్పుడు జీవితంలో అనుకోలేదు చిన్న చిన్న ఏదో స సత్కారాలు సన్మానాలు అయితే కానీ ఇదే దీన్నే పట్టుకొని మనం ముందుకు వెళ్తా ఉంటే సారు ప్రపోజల్ పెట్టి ప్రభుత్వం తరఫున మళ్ళీ అక్కడ వెళ్ళి ఢిల్లీలో కూడా మాట్లాడే అంటే జూరీ కూడా ఈ డప్పును యాక్సెప్ట్ చేసే విధంగా చెప్పింది మాత్రం డాక్టర్ మామిడి కృష్ణ సార్ మేడం ఈ అవార్డు రావడానికి ఒక పిల్లల కాడ కొట్టుకునే డప్పు సంగీత నాటక అకాడమీలో జూరీలో డప్పు కొట్టుకొని మనం బహుమతి గెలుచుకున్నామంటే దాని వెనకాల మాత్రం డాక్టర్ మామిడి హరికృష్ణ సార్ మేడం ఆ సార్ లేకపోతే అసలు నాకు ఈ అవార్డు లేదు ఇంత మంచి జీవితం కూడా లేదు మేడం మీ గురువు గారు మా గురువు కుంపటి సూర్యభవంతరావు సార్ స్వర్గీయ చనిపోయాడు ఆ సార్ దగ్గరనే నేర్చుకున్నాను ఆయనే ప్రపంచ దేశాలను తిరిగి డప్పును నేర్పించిన సందర్భాలు ఉంది మేడం సారదొచ్చేసి మన కృష్ణా జిల్లా ఘంటసాల మండల్ చిట్టూర్పు వాళ్ళ ఊరు పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఎల్బి స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు ఆయన ప్రదర్శన చేసి ఆ తర్వాత అమెరికా ఆస్ట్రేలియా స్విట్జర్లాండ్ మలేషియా చైనా చాలా రకాల దేశాలకు సారు నాకంటే ముందు తరంలో మా గురువు గారు ఈ డప్పును విశ్వవ్యాప్తం చేసినారు మేడం ఆ తర్వాత ఆయన నలభై వేల మంది విద్యార్థులకు టీచింగ్ చేస్తే ఎవరు ఎట్లా పట్టుకున్నారో తెలియదు కానీ నేను మాత్రం ఆయన మార్గంలో పట్టుకున్నా ఆయనకు రాని అవార్డు మా గురువు గారు రాని అవార్డు ఆయన ఆశీర్వాదంతో నాకు వచ్చింది మేడం అది కేవలం బాంత సార్ దివెనా నా మీద చాలా బలంగా ఉంది మేడం భాస్కర్ గారు ఎనీ ఇన్స్ట్రుమెంట్ మనం వాయిస్తుండేటప్పుడు ఆ సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం సాధారణంగా కానీ డప్పును వాయించేటప్పుడు మాత్రం డప్పుతో పాటు నృత్యం కూడా రెండు కలిపి ఉంటుంది డప్పుకి నృత్యకి లింక్ ఉంటుంది అవును అవును మేడం సో రెండు కలిపి చేస్తూ ఉంటారు ఏదైనా మాకోసం మంచిగా మీకు నచ్చిన డప్పులో టైప్స్ ఆఫ్ ఎలా ఉంటాయి ఇందులో ఇంకా రకాల డప్పులు అవి కొన్ని వాయించి చూపిస్తారు సాటింపు జాతి మేడం మొట్టమొదటి డప్పు విలేకరి అంటే గ్రామాలలో ఏదైనా ప్రచార సాధనాన్ని ఇప్పటికీ కూడా ఈ పరంపర కొనసాగుతుంది మేడం ఊళ్ళల్లో ఎట్లా అంటే ఎవరన్నా వచ్చిన కలెక్టర్ కానీ కావచ్చు లేకపోతే మినిస్టర్స్ కానీ మన గ్రామానికి రావాలంటే ఫస్ట్ సాటింపు అనేది జరుగుతుంది సాటింపు దాన్ని ఆది జాతి సాటింపు జాతి అంతారు మేడం కాబట్టి ఇప్పుడు మనం సిమన్ టీవీకి వచ్చినాం సుమన్ టీవీ మా ఊరికి వస్తే ఎట్లా ఉంటుందో నేను సాటింపు రూపంలో తెలియజేస్తాను మేడం జగు జగ్గున్నక్కున్నక్కున్న జగు జగ్గున్ నక్కున్నక్కున్న జగు జగ్గున్నక్కున్నక్కున్న జగు జగ్గున్ నక్కున్న తెలియజేయనది ఏమనగా ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు పొందిన అందే భాస్కర్ గారితో సుమాన్ టీవీ ముఖాముఖి ఇంటర్వ్యూ చేయడానికి మన యొక్క గ్రామానికి వస్తున్నది దీనికి స్థానిక శాసనసభ్యులు ఎంపీ ఎమ్మెల్యే కలెక్టర్ గారు అదే విధంగా వస్తున్నారు కాబట్టి మీరు ఈ యొక్క సభను జయప్రదం చేయవలసిందిగా ఇది మేడం సాటింపు జతి డప్పులో మొట్టమొదటిసారిగా వచ్చేటువంటి జతి దీన్ని ఆది అని కూడా అంటారు ఇది క్లాసికల్ గా మనకి జతి సాటింపు చేతి ఇది ఇక మనకు ఊర్ల ఏమైనా పండుగలు అయితే కదా మేడం ఏ ఊరికి పోయినా జాతర అనేది అయితే సాగుతుంది మేడం ఆంధ్రలో రాయలసీమ ప్రాంతాల్లో తిరునాలు అంటారు తెలంగాణలో జాతర అవుతుంది ఆ జాతరలో వాయించేది కూడా జాతర చేతి అని ఉంటది మేడం జామ్ జామ్ తక్క జామ్ జామ్ తక్క జామ్ జామ్ తక్క అంటే వేరే ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా వాయించేటప్పుడు దానికి సంగీతం వచ్చి ఉండాలి వాయిస్తూ ఉంటారు ఇందులో మీరు చెప్పేది జతుల్ని బేస్ చెప్తున్నాను మేడం ఇది మా కుంపటి సూర్యభవంతరావు సార్ డప్పులోనే మొట్టమొదటిగా ఈ జతులు అన్ని ఉన్నాయి మేడం తర్వాత ఇక కొంతమంది కొంతమంది విద్వాంసులు ఇవి మా దగ్గర వచ్చినాయి ఇవి ఇట్లకెళ్ళి అని చెప్పేటోళ్ళు చాలా మంది ఉన్నారు కానీ అది కాదు మొట్టమొదటిగా మనిషి పుట్టినప్పుడు డప్పు పుట్టింది అది శాస్త్రీయత రూపంలో కావచ్చు లేకపోతే మనం చదువుకున్న పురాణ ఇతిహాసాల్లో కూడా డప్పు ఎట్లా పుట్టిందనేది లేకపోతే శివ పార్వతుడి కళ్యాణం జరిగినప్పుడు కానీ లేకపోతే జాంబవంతుడు పుట్టిన తర్వాత ఆదిశక్తిని అంత ముందుంచడానికి కప్పను చీరి అంటే బైన్ల జాంబా పురాణంలో కావచ్చు లేకపోతే చిందు లేదా దక్కలి జాంబా పురాణంలో కూడా ఈ డప్పు ప్రస్తావన ఉంటుంది మేడం అప్పుడు అంటే శివుడు జాంబవంతుడు ఒక ఆదిశక్తి పుట్టిన తర్వాత ఆదిశక్తిని అంత ముందుంచాలంటే తప్పనిసరిగా మనకు ఒక వైబ్రేట్ అంటే ఒక ఉద్రిక్తమైనటువంటి శబ్దం చేసేటువంటి ఆయుధం శబ్దాయుధం మనకు అవసరం కాబట్టి అప్పుడు జాంబవంతుడు తనకున్నటువంటి మేధస్సుతోటి ఈ శివుడి యొక్క వీళ్ళందరితో డివెనలతోటి ఈయన తయారు చేసినటువంటి వీళ్ళందరూ జాంబవంతుడు తయారు చేసినటువంటి వీళ్ళ ఈ కుటుంబం అంతా కలిసి జాంబవంతుడు కప్పం జీరు డప్పును తయారు చేస్తాడు మనం అప్పుడు ఆదిశక్తిని ఆ ఆ సందర్భంలో కూడా ఆదిశక్తిని మాయా అవనిలో తెలియాదాయా అని ఒక పాట వాడుకుంటా దాన్ని చంపేస్తాడు అది అప్పుడు పుట్టింది డప్పు అట్లా మేడం ఇది జానపదాలలో అంటే శివుడు దగ్గర ఉన్నటువంటి ఢమరుకం ఢమరుకం అది ఓంకార నాదం పుట్టిన తర్వాత ఢమరుకం అది ఒగ్గు జగ్గు అని అంటారు మేడం అది చేతుల బట్టి ఇట్లా ఊపేది అది ఢమరుకం ఆ తర్వాత ఈ స్పృష్టి పుట్టిన తర్వాత మన వాళ్ళందరినీ ఒక మేలు కొడవడానికి లేకపోతే శివుడు ఈ కుటుంబాన్ని అంటే ఈ మానవ రూపాలను పెంచడానికి తను ఒక దీవెన రూపంలో ఇచ్చేటువంటి సంకేతమేమో ఓంకారం దాన్ని ఊపుతా ఉంటే వాళ్ళ నమ్మకం ఏంటంటే దీనివల్ల ప్రజలు ఎక్కువ పుడతారు అని ఒక సంకేతం అన్నట్టు కదా దాని రూపంలో వచ్చేది ఒకటి అది శైవం శైవ సాంప్రదాయాన్ని కూడా తెలియజేస్తుంది మేడం ఒగ్గు దాన్ని ఢమరుకం ఒగ్గు అట్లా అంటారు మేడం అయితే మేడం ఊళ్ళల్లో మనకు పులి అడుగు టైగర్ డాన్స్ అని హైదరాబాద్ లో అంటారు టైగర్ బీట్ కూడా టైగర్ బీట్ కూడా అంటారు కదా ఓ హైదరాబాద్ సంస్కృతిలో కానీ ఊళ్ళల్లో మస్తు మంచిగా ఉంటుంది మేడం ఎట్లా అంటే దాన్ని

మేడం ఇక కొంచెం మనకు ఇందాక మీరు ఆ శివుడిది ఒక ప్రస్తావన తెచ్చారు అట్లా శివుడి అంటే శివ శివ తాణమం చేయాలంటే కూడా మనకు ఈ డప్పులో ఉంటది మేడం జెన్ను జనుత జను జనుత జను జనుత తిరుగుడుతాం జెన్ను జనుత జెన్ను జనుత జను జనుత తిరుగుడుతాం జెన్ను జనుత జెన్ను జనుత జెన్ను జనుత తిరుగుడుతాం జెన్ను జనుత జను జనుత జెన్ను జనుత తిరుగుడుతాం

అంటే ఇదంతా ఒక ఒక నృత్యం తాళం తాళాలు ఇప్పుడు వాయించేటి తాళాలు దానికి సంబంధించినటువంటి అంటే మనం ఈ డప్పు వాయిస్తూ ఈ శబ్దాలను కొడుతూ మనం డాన్స్ నృత్య రూపంలో చేసేది మేడం నృత్య రూపకంలో చేసేటువంటిది ఇది ఒక సాధన చాలా సాధన ఏమైనా కొన్ని చే పండుగ వాటిలో వాయించేటప్పుడు ఆటోమేటిక్ గా తెలియకుండానే వైబ్రేషన్ తెలియకుండా వాళ్ళని వాళ్ళు మర్చిపోయే స్థాయికి మేడం అవును ధన్యవాదాలు మేడం అన్న మేడం ఇప్పుడు ప్రస్తుతానికి నేను తెలుగు యూనివర్సిటీ పరిశోధన విద్యార్థిని మేడం పిహెచ్డి చేస్తున్నాను నిజాం కాలేజ్ మేడం అంటే నా నేపథ్యం వచ్చేసి మాది మీరు సిద్దిపేట జిల్లా మిరుదుడి మండల్ అందే మాది మా ఊర్లో ఏడో తరగతి వరకు చదువుకున్నాను మేడం అట్లా ఆ తర్వాత పేరు ఇంటి పేరు మారింది ఇంటి పేరు కింద మారింది మేడం అంటే మారడానికి రెండు రీజన్స్ ఉన్నాయి మేడం చిన్నప్పుడు నేను కూరగాయల మీద లేకపోతే మా నాన్న పని చేస్తున్నప్పుడు తను వేరే నేపథ్యంలో విప్లవోద్యమ నేపథ్యంతో ఉంటే నాకు చెప్పేది నువ్వు బాగా రాయాలి బాగా చదవాలి అని చెప్పేది ఆ రాస్తున్న క్రమంలో మా నాన్నకు సంబంధించినటువంటి ఒక కామ్రేడ్ డీగల సుభాష్ అన్న వాళ్ళు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ మేడం నాకు చిన్నప్పటి నుండి అప్పుడప్పుడు రాస్తే పేజీలల్లో డైరీని రాసుకునే అలవాటు ఉంది కాబట్టి అట్లా నేను రాసిన వాటిని చూసి మీ ఊరు పేరే వీడికి అందరి పేరు పెడితే బాగుంటుంది బాగా అన్న అని చెప్తే అది కొన్ని రోజులకు రియల్ అంటే పెట్టా పెట్టాలనిపించింది కానీ ఎందుకో పెట్టుకోలేకపోయాను కానీ ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత అప్పుడు వార్తా విలేకరుగా చేస్తుండే ఇప్పుడు సాక్షిలో ఉన్నాడు బాలరాజన్న నా ప్రదర్శన నా కొన్ని కవిత్వాలు చూసి ఆ సుభాషన్న పెట్టిన పేరు కరెక్ట్ నేను కూడా మళ్ళీ నీకు మరొక నేమ్గా పెడుతున్నా మీ ఇంటి పేరు అంగడి కదా అంగడి కాదు ఇప్పటి నుండి నువ్వు అందే భాస్కర్గానే ఉండాలని చెప్పి అట్లా నాకు మరొక పేరు అట్లా వచ్చింది మేడం మా ఊరి పేరు నా ఇంటి పేరు అయిపోయింది మేడం అట్లా నేను పెట్టిన మ్యూజిక్ అకాడమీ కూడా మా ఊరు పేరుతో అందే మ్యూజిక్ అకాడమీ అని ఉంటది మేడం అకాడమీ కూడా అకాడమీ కూడా పెట్టిన అట్లనే అందే భాస్కర్ గనే తెలుసు మేడం ఈ సమాజానికి అట్లా మేడం అయితే డప్పు నేర్చుకోవడానికి కూడా చాలా మంది ఆసక్తి ఇప్పుడు చూపిస్తున్నారా అకాడమీ స్థాపించారు అని అంటే డౌట్ వచ్చింది చూపిస్తున్నారు మేడం నేను మంది ఉన్నారు విద్యార్థులు ఇప్పుడు నేను మూడు వేల మందికి నేర్పించిన మేడం ఇప్పుడు మూడు వేల మందికి నేర్పించిన మేడం అందులో గొప్ప విషయం ఏంటంటే మేడం డప్పు అంటే పురుషుల వాయిస్తారు తయారీలో మాత్రం ఈ శ్రమ స్త్రీలది కూడా ఉంటది మేడం ఈ డప్పును తయారు చేయాలంటే ఈ శ్రమ స్త్రీలు కూడా చేసేది అంటే ఇప్పుడు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుండి ఊర్లల్లో తయారు చేసే వాళ్ళు కూడా అసలు దొరకలేరు మేడం దేవులా దొరకలేరు గట్ల ఈ డప్పు తయారీలో స్త్రీలు ఉంటారు కానీ కాడ మాత్రం ఉండరు దాన్ని నేను రాసేసిన మేడం అట్లా ఒక స్త్రీలకు కూడా డప్పు నేర్పించడం మ్యూజిక్ నేర్పించడం మన భాష సంస్కృతి శాఖ డైరెక్టర్ మామిడి ఆరు కృష్ణ సార్ వర్క్ షాప్స్ ఇవ్వడం వల్ల అంతకు ముందు అరుణోదయ విమలక్క కానీ లే వాళ్ళ సంస్థలో నేను ఉండనప్పుడు అరుణోదయలో నేను పనిచేసినప్పుడు గానీ అక్కడ ఉన్న అమ్మాయిలకు కూడా డప్పు నేర్పించి వాళ్ళతో పాటు వాయించినటువంటి సందర్భాలు ఉన్నాయి మేడం అట్లా ఈ సంవత్సరం గ్రేట్నెస్ ఏందంటే ఏంటంటే దేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ నుండి నేను తయారు చేసిన బృందం అక్కడ గణతంత్ర దినోత్సవాల్లో మా డప్ల బృందం పార్టిసిపేషన్ చేసింది మేడం స్త్రీ ఈసారి నారీ శక్తి థీమ్ వల్ల కూడా వాళ్ళు ఎంచుకున్న థీమ్ కు మనం మన వర్క్ కూడా రెండు రకాలుగా అదైంది అదే విధంగా భారత్ పర్వాని ఎర్రకోటలో జరుగుతుంది మేడం అట్లా అక్కడ జరుగుతుంటే మన తెలంగాణ ప్రభుత్వం కూడా మా బృందాన్ని అక్కడికి పంపిస్తే అక్కడ కూడా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కళారూపాలు వస్తాయి కానీ మన రాష్ట్రం నుండి డప్పు డప్పు అంటే తెలంగాణ గుండె చప్పుడు కాబట్టి ఇది ఖచ్చితంగా అక్కడ ఉండాలని మేము అక్కడ ఫుగ్రాన్ చేసి ఆ తర్వాత ఇంటనే ఢిల్లీ భారత్ పర్వ్ ఫుగ్రాన్ కూడా చేసినాం మేడం అట్లా భారత్ పరువు కావచ్చు లేకపోతే రిపబ్లిక్ డే పరేడ్ కావచ్చు ఇవన్నీ వన్ బై వన్ ఈ సంవత్సరం అంతా నాకు అనుకూలంగా వస్తుంది మేడం వెంటనే మళ్ళీ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు రావడం ఇట్లా గా వరుసగా వచ్చేస్తుంది మేడం సో మరి తెలంగాణ తరపు నుంచి మీకు ఈ అవార్డు రావడంపై మరి ప్రభుత్వం ఏమన్నా పిలిచి మీతో మాట్లాడటం జరిగిందా ప్రభుత్వం తరపు నుంచి ఏవైనా పురస్కారాలు అందజేయడం లాంటివి జరిగిందా మేడం రీసెంట్గానే ఒక ఫైవ్ డేస్ బ్యాక్ మేడం ఐదు రోజుల క్రితం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ పిఆర్ఓ అహేదర్ రెడ్డి సార్ గారి నుండి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మనకు మరి తెలంగాణ నుండి ఇంత మంచి అవార్డు వచ్చింది కాబట్టి తప్పనిసరిగా మనము గౌరవించుకోవాలని చెప్పి వాళ్ళ ఇంటికి పిలవడం జరిగింది మేడం సీఎం గారి నివాసానికి పిలిచి సన్మానం చేసిన మేడం సన్మానం చేసి ఎంతో మందికి వచ్చినాయి అవార్డ్స్ ఏందని అంటే నాతో పాటు ముగ్గురికి వచ్చినాయని చెప్పినాను మేడం నాకు ఫోన్ వచ్చినప్పుడు కూడా నాకంటే ఇద్దరు ముందున్నారు డాక్టర్ ఒగ్గు రవి అన్న ఆయన ఒగ్గు కథ కళారూపం మీద పిహెచ్డీ చేసిన మేడం మేడం ఆ తర్వాత రెండో పర్సన్ పేరని రాజ్ కుమార్ నాయక్ ఆయన వచ్చేసి సూర్యాపేట జిల్లా రవాణా వచ్చేసి జనగాం జిల్లా మేడం నా సిద్దిపేట జిల్లా అంటే ముగ్గురం ముగ్గురు మూడు సామాజిక వర్గాలు రవణ వచ్చేసి యాదవ సామాజిక వర్గం కుర్మా ఈ రాజ్ కుమార్ అన్న వచ్చేసి నాయక్ అంటే ఈ డ్యాన్స్ లో మాత్రం ఎక్కువ ఏ మాట కామాట చెప్పాలంటే మేడం కొంత పెద్ద కులం వాళ్ళదే ఆధిపత్యం ఉంటుంది మేడం కానీ ఈ పేరని నృత్యాన్ని ఆయన నేర్చుకొని ఒక అట్టడుగు లంబాడి సామాజిక వర్గంలో తండాలు ఉన్నటువంటి అతను దేశ ఖండాలు దాటి పేరని పట్టుకొని ప్రపంచం మొత్తంలో ఒక పది దేశాలు తిరిగి ప్రపంచంలో మంచి డ్యాన్స్ నేర్పించడం మేడం రాజ్ కుమార్ అన్న నాకంటే ముందు అతనికి వచ్చింది ఈ సంవత్సరం డప్పు మనం ఇన్ని సంవత్సరాలు కన్స్ట్రక్టివ్ దీని మీదనే స్టడీ చేయడం వల్ల ఈ సంవత్సరం డప్పు అట్లా ముగ్గురు వస్తుందేమో అని చెప్పి ముగ్గురు పిలిస్తే రవాణ గారు కొంచెం అందుబాటులో లేడు గుల్బర్గా వెళ్ళిన మేము ఇద్దరం వెళ్తే చాలా మాకు వెల్కమ్ చేస్తూ మంచిగా రేసూడు చేసుకొని మీకు ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున మేము అన్ని రకాల సహాయ సహకారాలు చేస్తాం అని మాట ఇచ్చినారు మేడం మేము కూడా మా కొన్ని డిమాండ్స్ ఉండే ఇట్లాంటి ఈ డప్పు అంటే ఈ తరానికి అంతం కాకుండా వచ్చే తరానికి కూడా అందాలంటే నేను దీన్ని ఒక క్షేత్రం పెట్టాలనుకుంటున్నాను సార్ మాకు ఇల్లు ఉండడానికి ఇల్లు లేదు ఊర్లో కూడా పేరుకే ఊళ్ళల్లో డప్పులు వాయిస్తాం లేకపోతే దీన్ని పట్టుకొని పుట్ట చేత పట్టుకొని హైదరాబాద్కి వచ్చి చదువుకుంటున్నాం తప్ప మనకి ఇంటికాడ ఇలాంటి ఆస్తుపాస్తు లేవు కాబట్టి మీరు మా పట్ల చేస్తే బా బాగుంటుందని చెప్పి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా స్వీకరించి మాకు ముఖ్యమంత్రి గారు సన్మానం చేసిన మేడం అంటే మీరు వేరే ఏ వృత్తి మీరు ఎంచుకోలేదు కదా దీని మీదే డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి ఏ రకంగా మీకు ఇన్కమ్ అనేది అంటే ఇక్కడ ఇన్కమ్ అంటే మా ఇంటర్వ్యూ ద్వారా కూడా మా ఆవిడ పేరు గంగా జమ్న తను సోషల్ వెల్ఫేర్ చిన్న ప్లాట్ ఉద్యోగం చేస్తుంది మేడం చిన్నగా అట్లా మా పెళ్ళయిన తర్వాత కూడా నేను అంత పెళ్లి కాకముందు నుండి దీన్నే ఈ ఉద్యమాలు ఈ పాటలు ఆటలు అనుకుంటా తిరుగుతున్నాం పెళ్ళైన తర్వాత కూడా ఆమె కూడా మంచి రచయిత పాటలు పాడతాయి రాస్తుంది నన్ను అర్థం చేసుకున్నారు కాబట్టి ఎక్కడ ఏం డిస్టర్బ్ జరగకుండా నన్ను నా ఇబ్బందిని భార్య కూడా బాగా మేము ఒక్కరికొకరం అట్లా మేము అర్థం చేసుకుంటాం అట్లా మేము అట్లా వెళ్ళిపోతాం మేడం ఆమె ఉద్యోగం చేస్తూనే నన్ను చదివించింది నేను కూడా ఎప్పుడన్నా ప్రోగ్రామ్ చేస్తే ఏమైనా అమౌంట్ వస్తే కూడా తనకే ఇస్తాం కాబట్టి మాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు మేడం అట్లా మేము అర్థం చేసుకునే వెళ్తున్నాం అట్లా స్పెషల్ థ్యాంక్ యూ ఆమెదే నా సక్సెస్ లా సగభాగం అర్ధనారీశ్వరి అంటారు కదా కానీ అందరూ ఆమెకు నేను సపోర్టు నాకు ఆమె సపోర్టు కాబట్టి నా సక్సెస్ కూడా ఉన్నది మేడం అట్లా మేడం మావిడ కూడా చాలా అకాడమీ స్థాపించారు కదా అకాడమీ నుంచి ఎలాంటి ఇన్కమ్ జనరేట్ అవుదా మీరు అంటే నాకు ఈ డప్పులు నేర్చుకునేదే చాలా పేదవాళ్ళు మేడం ఈ కళ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏవైతే జానపద అటువంటి డాన్స్ కానీ ఈ డప్పులు కానీ ఇట్లాంటివి ఉంటాయో అంతా నాలాంటి వాళ్ళే ఉంటారు కాబట్టి నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు మేడం తీసుకొని కూడా వాళ్ళ దగ్గర అడిగితే పాపం ఇస్తారు బట్ కానీ నా లెక్క పేదోళ్ళే కదా మేడం నేను కూడా పేదరికాల నుండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం నాకు నచ్చదు కాబట్టి ఏదన్నా ఉంటే ఆర్థిక సహాయం మన కల్చర్ డిపార్ట్మెంట్ నుండి హరికృష్ణ సార్ గారు డిపార్ట్మెంట్ నుండి సహాయ సహకారాలు చేస్తారు నాకు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఉంటుంది మేల మా పృథ్వీరాజు అని అట్లా చాలా మంది నాకు హెల్ప్ చేస్తారు మేడం అట్లా మేడం మా రవన్న ఇంకా చాలా మంది చేస్తాం మేడం ఏదైనా ఉద్యమాలకు సంబంధించిన ఒక పాట అందుకొని డప్పు వాయిస్తాం మాది గోల్ల డప్పులు వచ్చనే మానవ హక్కుల దండోరేసి మాది గోల్ల డప్పులు మానవ హక్కుల దండోరే మాది గోల్ల డప్పులు మానవ హక్కుల దండోరేసి మాది గోల్ల డప్పులు వచ్చనే హక్కుల దండోరే మాట కుల వాటానైన దక్కాలంటు మాది గోల్లా మాది గోల్లా హలో మాది డప్పులు వచ్చనే మానవ హక్కుల దండోరేసి మాది గోల్లా మానవ ఆ బుద్ధి జ్ఞానం అందించిన బౌద్ధమైన రాకముందే బౌద్ధమైన రాకముందే బౌద్ధం మురికి గాడికి సాపు చేసి రోగాన నరికట్టి నోళ్ళ రోగాల నరికట్టి నోళ్ళ రోగాల నరికట్టి సాపు చేసి రోగాల నరికట్టీలుగోలా రోగాల నరికట్టిలు ఆ సుద్ద రోళ్ళ నుండి మొదలు పంచములాన్ని ముద్దరేసిన మాదిగోల్ల మాదిగోల్లా మాదిగోల్ల డబ్బులొచ్చే మానవ హక్కుల దురేసి మాదిగోళ్ళ డబ్బులొచ్చే మానవ హక్కుల ఇట్లా మేడం ఇది హక్కుల దండోరా ఈ పాటను ప్రజా కవి మిత్రగారు రచించగా పాడినటువంటి వాళ్ళు విమలక్క మేడం నాకు ఇష్టమైన చాలా పాట ఇది డప్పు చరిత్రను చెప్తూనే మానవ జీవితం అంటే బుద్ధుడి కాలం నుండి నేటి ఆధునిక కాలం వరకు కూడా ఏ విధంగా ఉన్నది ఈ డప్పు ప్రజా ఉద్యమాలకు ఎట్లా పనిచేస్తుంది అనేది చాలా అద్భుతమైన పాట మేడం దాని మీద ఒక పిహెచ్డి రాయొచ్చు అంత అద్భుతమైన పాట అంటే తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా మీరు ఆ ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేసే డబ్బు వాయించడానికి జరిగిన జైలుకు పోయినాము జైలు దెబ్బలు తిన్నాము లాటి దెబ్బలు తిన్నాము అసలు తెలంగాణ ఉద్యమంలో ఒక రకంగా మీరు మంచి ప్రశ్న వేసినారు మేడం తెలంగాణ కోసం కొట్లాడినోళ్లకు గత ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం జరగలే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది ఐషల్ నెవర్ బ్లేమ్ అదర్స్ ఫర్ మై ఫెలూర్ ఇప్పుడు నేనేం నిందించాను బట్ కానీ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఈ ప్రభుత్వం చేస్తే ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారు మేడం ఓలైనా సరే ఉద్యమాలు చేసినటువంటి వాళ్లకు ఎవ్వరికీ విలువలు లేవు తెలంగాణ ఉద్యమంలో కానీ ఆ పార్టీలు ఈ పార్టీలు ఏ పార్టీలు అని జంపింగ్ జంపిక జలంగా వచ్చినటువంటి వాళ్ళు మినిస్టర్స్ డిప్యూటీ సీఎంస్ అట్లా ఇట్ల అయినారు కానీ నిజంగా నేనేం ప్రభుత్వాలకు వినవించే దయచేసి ఏంటంటే ఉద్యమాలకు కొట్లాడినటువంటి వాళ్లకు నామినేటెడ్ పోస్టులు కానీ మంత్రి పదవులు కానీ అట్లాంటి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది మేడం మీరు ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో ఇద్దరికి అవార్డ్స్ వచ్చినాయి మా ఉస్తాదులు బట్ కానీ అప్పుడున్నటువంటి మినిస్టర్స్ కావచ్చు లేకపోతే సీఎంలు కావచ్చు వాళ్ళ నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యేలు కావచ్చు ఈ అవార్డులు వచ్చిన వాళ్ళను కనీసం పిలిచి ఒక తోటి సన్మానం చేయలేదు మేడం దేశంలో చాలా గొప్ప అవార్డ్స్ యువకులకు పద్మశ్రీ లాంటి అవార్డ్స్ ఇవన్నీ కొట్టి అనే వాళ్ళు పైరవులు చేసుకుంటూ వచ్చేటి కాదు ప్రతిభకు వచ్చేటువంటి అవార్డ్స్ కాబట్టి గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం నిజంగా యాక్సప్ట్ చేయాల్సింది ఏంటంటే విషయం తెలిసిన వెంటనే మీడియా ద్వారా మమ్మల్ని పిలిపించుకొని వాళ్ళ కట్ చేసినారు మేడం అందుకు ఈ ప్రభుత్వంలో ఒక మార్పు మాత్రం సాధ్యమైందని ఈ విషయంలో మాత్రం మాకు అర్థమైంది మేడం అందుకోసమే మంచి చేస్తే స్వాగతిస్తారు మేడం చెడు చేస్తే మాత్రం ఎవరైనా ఎవరైనా తిరస్కరిస్తారు ప్రజలు అందుకోసం ప్రజలు చాలా గొప్ప అట్లా మేడం భాస్కర్ గారు ఇందాక మీ విద్యాభ్యాసం గురించి మాట్లాడుతూ ఆ టాపిక్ కొంచెం డైవర్ట్ అయిపోయింది ఎట్లా మీ విద్య అనేది ఎప్పుడు ఎలా స్టార్ట్ అయ్యింది ఎక్కడి వరకు చదువుకున్నారు మీరు చదువుతూ ఉంటుండగానే ఈ డప్పు వాయిద్యం అనేది నేర్చుకుంటూ వచ్చారా ఏ సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారు మేడం నాకు ఏడేళ్ళు ఉన్నప్పటి నుంచి నేను డప్పును వాయిస్తున్నాను మేడం ఏడు సంవత్సరాలు ఉన్నప్పటి నుండి నేను నాలుగో తరగతిలో మా ఊర్లో ఒక వీధి భాగవతం నాటకం భాగవతం అంటే నేను ఆ పాత్రకు సరిపోను నాలుగు ఐదో తరగతి అంతే మా గ్రామంలో ఒక భజన మండలి ఉంటుంది మేడం అట్లా ఆ ఎల్లమ్మ భాగవతంలో నేను ఒక స్త్రీ పాత్రను కూడా చేయడం జరిగింది చిన్నప్పుడే జస్ట్ అసలు నాకు పది సంవత్సరాలు ఉండే కావచ్చు అట్లా మనకు కళల పట్ల ఉండే ఇంట్రెస్ట్ ఒకటి నుండి ఏడవ తరగతి వరకు మా ఊర్లో మేడం అందే మా ఊర్లో ఏడు తర్వాత ఎనిమిది తొమ్మిది వచ్చేసి కొండపాక స్కూల్ ఆ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ వసతి గృహంలో కొండపాకలో ఉండు అట్లా అక్కడ హాస్టల్లో ఉంటూ రోజు స్కూల్కి పోయేది మేడం పదో తరగతికి వచ్చేసరికి మాకు అక్కడ హాస్టల్లో తీసేసారు పదవ తరగతి బ్యాచ్ని పాలమాకుల ఎస్సీ స్పెషల్ హాస్టల్ ఉంటే పాలమాక్లాలో చదువుకున్నా ఆ తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి మా దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చేసిన మేడం అంత చేసిన తర్వాత డిగ్రీ నిజం కాలేజ్ మేడం నిజం కాలేజీ నాకు నిజంగా నాకు చాలా జీవితాన్ని నేర్పింది మేడం డిగ్రీ అంటే ఒకప్పుడు నేను పెద్దగా చదువు రాదని భయపడేవాడిని మేడం అంటే నాకు జస్ట్ బార్డర్ మార్కులతో పాస్ అయ్యేది టెన్త్ ఇంటర్ వరకు కానీ డిగ్రీకి వచ్చినాక నేను గోల్డ్ మెడల్ మేడం డిగ్రీలో గోల్డ్ మెడల్ నేను కాలేజీ మా టాపరు మా క్లాస్ టాపరు ఆ తర్వాత ఇక అసలు యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఇచ్చేటువంటి మెరిట్ స్కాలర్షిప్ ను కూడా నేను పొందిన మేడం డిగ్రీలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఒక నలభై మందికి ఇచ్చేది అట్లా నాకు కూడా వచ్చింది మేడం అట్లా నేను పదకొండో నెంబర్ నది ఇప్పటికీ నా దగ్గర ఇట్లా అన్ని జాగ్రత్త పెట్టుకున్నాను మేడం ఆ తర్వాత పీజీ రామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఎంఏ తెలుగు ఆ తర్వాత ఎంపీఎఫ్ఓ పొట్టి శ్రీరాము తెలుగు యూనివర్సిటీ ఎంఫిల్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పిహెచ్డి పొట్టి శ్రీరాము తెలుగు యూనివర్సిటీ మేడం గట్ల జాగింది మేడం నా చదువు కానీ ఎప్పుడైనా నాకు ఒకటి అనిపిస్తుంది మేడం ఈ చదువు రాదని ఎప్పుడు బాధపడద్దు మేడం నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే చదువు రాకున్నా ఈ సమాజాన్ని అద్భుతంగా వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి ప్రతిభతోటి మంచిగా అందించిన వాళ్ళు కూడా ఉన్నారు ఏఆర్ రహమాన్ సార్ పదవ తరగతి కూడా చదవలేదు అట్లా వాళ్ళ చరిత్ర చదువుకుంటే ఎస్ఎస్ స్థామన్ ఐదో తరగతి కూడా చదవలేదు ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అట్లా గట్ల మేడం గట్లనే పోవాలి పుట్టినా ప్రతి మనిషిలో ఏదొక్క కళ ఉంటుంది అది నిజములే పుట్టినా ప్రతి మనిషిలో ఏదొక్క కళ ఉంటుంది అది నిజములే ఎదుటివాన్ని తక్కువంచనేసుకుంటే ఎన్నటికీ ఎదుగలేవులే ఎదుటివాన్ని తక్కువంచనేసుకుంటే ఎన్నటికీ ఎదుగలేవులేం ఆటైనా అది పాటైనా ఆటైనా అది పాటైనా నటనైనా కొత్త రచనైనా పుట్టిన ప్రతి మనిషిలో ఏదొక్క కళ ఉంటది అది నిజములే ఎదుటి వాడిని అంచనేసుకుంటే ఎన్నటికీ ఎదుగాలేమూలే ఇది నిజం మేడం నిజం అట్లా ఎవరిని తక్కువ అంచెనేసుకోవద్దు ఎవరు మాటలుగా ఏ పుట్టలో ఏ పాము దాగిందో అట్లా ఎవరి దగ్గర మల్టీ టాలెంట్స్ ఉంటాయి మేడం అట్లా ఎవరిని ఇంటికి చదువు రాదు ఇట్లా ఇప్పుడు చదువుకున్న వాళ్ళకంటే చదువు రాని వాళ్ళే చాలా మంచిది ఈ సమాజంలో చదువుకున్న వాళ్ళు మన స్థితిగతులను అర్థం చేసుకోలేకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు మూర్ఖులు నా దృష్టిలో మాత్రం నిజం మేడం ఈ మీడియా రకంగా మీడియా ద్వారా చెప్తున్నా అంటే నేను యువతకి ఇచ్చే సందేశం ఏంటంటే ఒక్కటే దాన్ని ఎంచుకోవాలి ఒక రంగాన్ని ఎంచుకుంటే ఆ రంగంలో నువ్వు ముందుకు పోవాలి అంతే ఒకటే ఒక రంగాన్ని అది నాకు డప్పు ప్యాషన్ చలో నువ్వు కింద పడ్డా మీద పడ్డా దాన్ని పట్టుకొని వెళ్ళిపో అది ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా ఉస్తాద వస్తుందని అసలు ఉస్తాదని అనే అవార్డు ఉన్నది కూడా తెలియదు మేడం కానీ మనం వెళ్ళడం వల్ల కొంత హరికృష్ణ సార్ లాంటి వాళ్ళు ఆడైన తర్వాత సూర్యభావంతరావు సార్ నా జీవితానికి వచ్చిన తర్వాత మావిడ మా జీవితానికి వచ్చిన తర్వాత కొంతమంది అప్పుడప్పుడు అరే ఆ క్షణంలో చాలా అద్భుతాలు జరుగుతాయి అంటారు కదా అట్లా ఇది ఒక అద్భుతం జరిగింది మనం ఇట్లా పట్టుకొని పోతే ఇట్లా మనం అనుకున్నామా మేడం అట్లా వెళ్తాం ఏదో ఒకరు ఓరోరు ప్రకృతి కూడా మనకు సహకారం చేస్తారు అట్లా మేడం భాస్కర్ గారు మీరు ఈ డప్పు కోసం ఈ కళ కోసం ఇంత పాటు పడుతున్నారు కాబట్టి ఇంకా తర్వాత ఈ డప్పుని ఏ రకంగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు అకాడమిక్లో లో అంటే మేము ఒక ప్రపోజల్ తోటి ఉన్నాం మేడం డిగ్రీ చదివేటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్ అయిపోతోటే మన కళారూపాల కోసం తెలియదు చాలా మందికి కేవలం ఒగ్గు కథ ఉన్నది ఒక డప్పు ఉన్నది లేకపోతే బైండ్ల కథ ఉన్నది ఇట్లా మన తెలంగాణలో చాలా పేరని నృత్యం ఉన్నది వీటన్నిటిని కూడా ఒక విద్యార్థికి సమ అంటే డిగ్రీతో డిగ్రీతో పాటు వీటిని అదనంగా మనం చేర్పిస్తాం ఒక సర్టిఫికేట్ కోర్సు లేక వాళ్ళు ప్రపంచంలో ఏ ఏ దేశాలకు పోయినా ఖచ్చితంగా బతకగలుగుతారు మేడం అంటే డప్పును నేర్పించాలి నీకు పేరని నృత్యాన్ని నేర్పించాలి ఒగ్గు డోలు నేర్పించాలి ఈ డిగ్రీ అయిపోయినప్పటి లోపల ఇది నేర్పిస్తే వాడికి ఒకవేళ చదువు రాలేదనుకో ఈ వృత్తిని పట్టుకొని ఈ టాలెంట్ని పట్టుకొని ఖచ్చితంగా ఎక్కడికో వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు అట్లా వెళ్తే బాగుంటుందని మేము ఒక ప్రణాళిక చేస్తున్నాం మేడం జరుగుతాయి మేడం అప్పుడప్పుడు విస్మృతాలు జరుగుతాయి బట్ కానీ ఖచ్చితంగా ఈ తరానికి ఒక మంచి మ్యూజికల్గా ఆల్రెడీ పేరున్న వాయిద్యమే డప్పు బట్ కానీ టెక్నికల్గా మనం కొన్ని ఆధునీకరణ ధోరణిలతోటి ఆధునిక హంగులతోటి దీన్ని మరొక రూపంలో ఈ సమాజానికి అందించాల్సిన వచ్చిన బాధ్యత నాలాంటి వాడి మీద ఉంది మేడం ఖచ్చితంగా ఆ దిశనే ప్రయత్నం చేస్తాం మేడం భాస్కర్ గారు ఎన్ని రకాల వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు మీరు మా కోసం ఏమైనా కొన్ని వాయిద్యాలు మేడం నేను డప్పుతో పాటుగా తబలాన్ని వాయిస్తాను మేడం భజన తబల తబలా అంటే ఈ క్లాసికల్ గా ఊర్లలో భజన అయితే తబలా తాళము ఆ అంటే జానపద వాయిద్యంలో ఎన్ని వాయిద్యాలు ఉంటాయో ఒక తప్ప అన్ని వాయిద్యాలను నేను వాయిస్తాను మేడం జమిడికా నాకు అంటే ప్రయత్నం చేసినా అసలు పాటలు రాస్తా కవిత్వం రాస్తా మేడం విమర్శ కూడా రాస్తాను సమీక్ష కూడా రాస్తాను మేడం గట్లా మేడం అయితే ఈ డప్పును క్లాసికల్ గా మనం కొంచెం చెప్పాలా మేడం మీకు పాలవరసలు అని ఉంటాయి మేడం పాలవరసల్లో మొట్టమొదటిసారిగా మనకు ఈ జతితోటే మనకు పాల వర్షలు తొమ్మిది రకాలు మేడం తొమ్మిది రకాలను మనం పొడిగించుకోపోతే ముప్పై ఏడు తాళాలు అయితాయి ముప్పై ఏడు తాళాల తర్వాత మనము ఈ జతులను పొడిగిస్తే వంద రకాలు వంద ఒకటి రకాల జతులు డప్పు మీద ఉంటాయి మేడం నూట ఒకటి ధరువులు నూట ఒకటి ధరవులు ఈ డప్పు మీద వస్తాయి మేడం నూట ఒకటి రకాలు అట్లా ఇప్పుడు నూట ఒకటి ధరువులను వాయించవర మా గురువు తర్వాత నేను నేను అన్ని కూడా వాయించలేను ఒక ఎనభై దాకా నేర్చుకున్నాను మేడం వంద ధరువులు అంటే వాయిసం ఒక ఇద్దరు కలిసి ఉంటే వాయిస్తాం మా సురేష్ అన్న లాంటి వాళ్ళు లేకపోతే మహేష్ ఇట్లా మేము రాకి ఇట్లా ఉంటే ఒక గుంపుగా ఉంటే ఒక మధ్యలో ఒక మాస్టర్ వాయిస్తా ఉంటే వెనకాల ఉన్నటువంటి వాళ్ళు బ్యాక్గ్రౌండ్స్ కట్ చేస్తా ఉంటే చాలా అద్భుతమైన ప్రదర్శన ఉంటది మేడం అట్లా మనకు క్లాసికల్ గా పాలవరసల్లో మొదటిది తిరిత తాత తత్త క్రిత తత్త తిరిత తాత తత్త తాకు తాకు తుంత తదిగినతో తదిగిన తో తదిగిన తోం తదిగిన తదిగినతో తదిగినతం

క్లాసికల్ గా కూడా డప్పు మీద వాయించచ్చు మేడం చాలా చాలా బాగుంది అద్భుతంగా ఉంది మేడం చెవులకి కూడా వినసొంపుగా అనిపిస్తుంది మేడం మేడం గట్లా మేడం భాస్కర్ గారు ఈ డప్పు వాయిద్యంలో మీకు సహాయ సహకారాలు అందించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ముఖ్యంగా నాకు తమ్ముడు అమరావరకు సతీష్ మేడం ఉమెన్స్ నేను నేర్పించినాక నన్ను ఇన్స్పైర్ తీసుకొని తమ్ముడు వాళ్ళ ప్రాంతంలో కూడా నేర్పించడం జరిగింది మేడం ఆ తమ్ముడికి కూడా చాలా థ్యాంక్ మేడం అట్లాగే ప్రజా యుద్ధన ఒక గద్దర్ డాడీ నేను అందరూ అన్న అన్న అంటారు కానీ నేను డాడీ అని పిలిచేది నన్ను కూడా గద్దర్ గారు నన్ను డాడీ అని పిలిచేది ఆయనే కూడా చాలా ఈ ఈవెంట్స్ నన్ను బాగా ఎంకరేజ్ చేసింది మేడం అట్లాగే ప్రజాక అన్న కావచ్చు లేకపోతే అన్న కావచ్చు ముఖ్యంగా నేను యూనివర్సిటీకి రావడానికి ప్రధాన కారణం దరువు కళాబృందం మేడం ఆ దరువు కళా బృందంలో వ్యవస్థాపకులు డాక్టర్ దరు అన్న డాక్టర్ దరువు అంజన్న ముక్క రమేష్ అన్న డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ అన్న వీళ్ళందరూ మేడం అట్లాగే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత నిలప్పుకోవాలంటే కూడా చాలా కష్టమైతుంది మేడం ఆ సందర్భంలో నాకు సహకారాలు అందించిన విమలక్క గాని నా మిత్రుడు సూర్యం ఎలేందర్ అట్లాగే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అవును మేడం అంటే ఈ ఈ విషయాలను మర్చిపోతే నాకు అనిపించేది ఏంటంటే మేడం మనము కృతజ్ఞత స్వభావం లేకపోతే ఆ క్షణమే చనిపోయినట్టు మేడం అందుకోసమే ఇవన్నీ నాకు చాలా మంది హెల్ప్ చేసినారు చాలా మందికి చేసినటువంటి వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు పేర్లు ఇది ఇంటర్వ్యూ కాబట్టి మనం కొన్ని పేర్లు చెప్తే వెయ్యి పేర్లు అవుతాయి కాబట్టి ముఖ్యంగా నన్ను అర్థం చేసుకునే మావిడకు నన్ను అభిమానించిన తమ్ముడు రాకేషు అట్లాగే తుడు మహేష్ నా ను ఎంగేజ్ చేసేటువంటి ప్రవీణు సంజయ్ ఇంకా చాలా మంది ఉన్నారు మేడం మా ఆవిడకు మా బాబు జ్ఞాన యోధు మా చిన్న బాబు ప్రజ్ఞాని యోధుకు నన్ను అభిమానించేటువంటి వాళ్ళందరికీ శతకోటి శనార్థినులు